నమస్కారం ప్రాంతీయ వార్తలకు స్వాగతం. బాల్య వివాహాలను అరికట్టే దిశగా జిల్లా బాలల పరిరక్షణ కమిటీ విభాగం ఆధ్వర్యంలో నగనూర్ మండలం రాజగోపాల్పేట గ్రామంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీని ఎన్నుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మట్టిమల్ల గొల్లపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ముచ్చర్ల మహేందర్ కుటుంబాన్ని పిసిసి కార్యదర్శి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పరామర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతం నుంచి కీలకమైనటువంటి పాత్రను పోషించిన వాడిగా తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాగానే ఇంటికో ఉద్యమం ఇస్తుంది చెప్పినటువంటి మాటలకు విశ్వాసంతో ఇప్పటివరకు కూడా ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాలేదనేటువంటి బాధతోటి మరి క్షణిక ఆవేశంలో తను మరి ఆత్మహత్య గావింపజేయడం ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. ఈ సందర్భాన్ని ముందుగా వాళ్ళ సోదరుడు గారికి కూడా నోటిఫికేషన్ రాలని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సికి నోటిఫికేషన్ వచ్చింది కానీ తెలంగాణ వచ్చాక డిఎస్సికి నోటిఫికేషన్ రాకపోవడం నిరుద్యోగులుగా మిగిలిపోతున్నామని ఈ సంఘటన కంటే ముందు సుమన్ నాయక్ కూడా మరి ఆత్మహత్య చేసుకునే క్రమంలో ఆయన సెల్ఫ్ వీడియోలో కూడా సుమన్ చనిపోయిన తర్వాత కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం అంటుంది. మరి యువకులందరూ కూడా తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తా అనుకున్నాం, తెలంగాణ ఉద్యోగాలు వస్తున్నాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు కొత్తగా చస్తే ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి మరి అది కూడా ఇవ్వలేరు, నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇస్తలేరు. ఇలాంటి మీ మాటల వల్ల ప్రేరితమై ఇలాంటి మహేందర్ యాదవ్ లాంటి వాళ్ళకి ఎన్ని కావేశంతో మరి ఆత్మహత్య కావంపు చేసుకుంటున్న ఉద్యోగాలు లేక నేను యువతకుడి సందర్భంగా నిరుద్యోగ యువకులకు నా వైపు నుంచి పిలుపునిస్తున్నా. దయచేసి క్షణిక ఆవేశంతో ఉద్యోగం రాలేదని చెప్పని ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పని చేతులు జోడించి యువత విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విధంగా చావడం వల్ల ఆత్మహత్య చేసుకోవడం వల్ల కుటుంబానికి భరోసా ఇస్తామన్నటువంటి అధికార పార్టీ సమయ నేతలు వాళ్ళ మాటలను మరి వమ్ము చేయకుండా ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి మేము కూడా ఆ కుటుంబానికి అండగా దండగా ఉంటాం. మరి వారి మాటల్లో వారు ఏడుస్తున్నప్పుడు వారు కొన్ని పత్రికలలో మా కొడుకు కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన గొల్లపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల మహేందర్ అనే విద్యార్థి ఓయూ విద్యార్థి గత 10-12 సంవత్సరాల నుండి ఉద్యమంలో పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి కోసం ఎంతో శ్రమపడి ముందుండి కొట్లాడిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఉద్యోగం రాలేదనే ఒక సాకుతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యకు ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య అని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం ఒకవేళ చదువుకున్న వారి అందరికీ ఉద్యోగాలు ఇస్తుంటే వీళ్ళు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలంలో ఖాళీగా ఉన్న 9 వార్డు మెంబర్ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ సత్యపాల్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల ఆదేశానుసారం మన అక్కనపేట మండలంలో ఖాళీగా ఉన్న 9 ఎక్స్పెండిచర్ ఇవ్వకుండా 7-9 ఖాళీలు నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్
చేస్తున్నాం ఉద్దేశించి పొలిటికల్ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోద్గల్ గ్రామంలోని కొండ చెరువును వీరసముద్రం నీటితో నింపి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద రైతులు రాస్తారోకు నిర్వహించారు. చాలా మంది రైతులు మరి కాళేశ్వరం నుంచి విడుదలైనటువంటి నీళ్లను ముస్తాబాద్ చెరువు నింపి మరి ముస్తాబాద్ నుంచి మానేరు మానేరు నుంచి ఇట్లాంటి నీళ్లను ఆయా చెరువులు గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు పూర్తిగా నింపి ప్రతి రైతుకు నీళ్లు అందిస్తానని చెప్పినటువంటి ప్రభుత్వము మరి ఇప్పుడు ఆ యొక్క నీళ్లను వదిలేసి మెయిన్ కెనాల్ నుంచి ఇప్పుడు నా మారేలు మానేరు నుంచి వచ్చే మెయిన్ కెనాలు అటు కొండ చెరువు దగ్గర ఒక షట్టర్ నిర్మిస్తే అది డైరెక్ట్ కొండ చెరువు నిండుతుంది. అదేవిధంగా ఇక్కడ 18వ నంబరు ఒక అది కాలువ ఉన్నది. ఆ కాలువలో గండి పెట్టడం ద్వారా కానీ తూము పెట్టడం ద్వారా కానీ దాంతో వీర సముద్రం నిండుతుంది. మరి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో అది తూము పెట్టడానికి టైం బాగా అవుతుంది కాబట్టి గండి పెట్టి ఈ యొక్క చెరువు నింపి మళ్ళీ యథావిధిగా మరమ్మతు చేసి రానున్న కాలంలో ఈ యొక్క మెయిన్ కెనాల్కు తూములు పెట్టడం వల్ల ఈ రెండు చెరువులు నిండి మరి ఆ చెరువు కింద ఉన్నటువంటి రైతులు ఆ యొక్క పంట పొలాలకు నీరు సులభంగా అందించే మార్గం ఉంటుంది. కానీ దీన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆ యొక్క నీళ్ళని నామమాత్రంగా విడిచినామా అంటే కేవలం ఈ నీళ్ళు విడుదల ఎట్లనిపిస్తుందంటే అక్కడ ఉన్నటువంటి రైతులకు కాదు సోపుటం చేసుకునే వాళ్లకు ఫోటోలు తీయడానికి ఆ నీళ్లు ఉపయోగపడుతున్నాయి తప్ప రైతులకు ఆ చెరువులు నింపి ఆయకట్టు ద్వారా రైతులకు న్యాయం చేసే విధంగా ఇది కనిపించడం లేదని చెప్పి మేము ఈ ముస్తాబాద్ రైతుల పక్షాన పోతుగల రైతుల పక్షాన వీళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేటీఆర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రతి మాగానికి నేను నీళ్ళు ఇస్తున్నా నేను అది ఇస్తున్నా అని చెప్పిన మీరు మరి అడ్మినిస్ట్రేషన్ విషయంలో అధికారుల విషయంలో మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇంత నిర్లక్ష్యంగా ఉందా అని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడైనా స్పందించి వెంటనే ఈ యొక్క వీర సముద్రాన్ని నింపి మరి అదేవిధంగా అక్కడ కొండ చెరువు నింపితే ఇప్పుడు ఎండిపోతున్నటువంటి రైతులకు ఊరటనిచ్చే తాత్కాలికమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ డిమాండ్ చేస్తున్నాం. మొన్ననే ఒక 2-3 రోజుల క్రితం నేను డి గారితో మాట్లాడినా ఏ గారితో మాట్లాడినా వాళ్ళు ఏమున్నారంటే నిమ్మకు నీరు ఎత్తినట్టు సైలెంట్గా వస్తాయి సార్ అందుతాయి సార్ 3 రోజులకంతయి 4 రోజులకంతయి చెప్పి నిర్లక్ష్య సమాధానం ఇవ్వడం ఇవాళ ఒక కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ వ్యవస్థలో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మరి రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది కేటీఆర్ గారే దీన్ని పునరాలోచన చేసి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కంపేట గ్రామంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 2K రన్ను ఎస్ఐ రాజశేఖర్ ప్రారంభించారు. మల్కంపేట గ్రామంలో మన ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 2KM పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మన అడిషనల్ డీజీ గారైనటువంటి శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క ఆయన యొక్క ఆదేశాల మేరకు మనం ఒక ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫిట్ ఇండియా ఫౌండేషన్ అనేది రన్ రీడ్ లీడ్ అనే ఉద్దేశం. రన్ అంటే రోజు పరిగెత్తాలి, తర్వాత రీడ్ అంటే చదువుకోవాలి, తర్వాత లీడ్ అంటే మనము ఇవన్నీ చేస్తూ మనతో పాటు కొంతమందిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇది ఒక ఫౌండేషన్ స్థాపించబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమీ లేదు, గ్రామాల్లో యువత ఉన్నారు, యువత చాలామంది నేను రోజు చెప్పి రాగానే మంచి చెడు అనే రెండు ఉంటాయి, ఎక్కువ శాతం అందరూ చెడు వైపు వెళ్ళే తొందర ఆకర్షించబడుతారు. అందులో బాగానే యువత మొత్తం కూడా చెడు వ్యసనాలకు బానిసలు అవుతూ అసలు ముఖ్యమైనటువంటి చదువుని పక్కకు పెడుతూ తర్వాత ఈ వారు కష్టపడే తత్వము తర్వాత దేశానికి వీరు కావాల్సిన పౌరులుగా ఎదగకుండా చెడు మార్గాలకు వెళ్తుంది కాబట్టి దాన్ని అతను గమనించి మనం ఏదైనా ఒకటి సార్లు వాళ్లకు ఉత్తీర్ణం ఒకటి, తర్వాత ఈ గ్రామాల్లో ఉన్న యువత ఎవరు కూడా ఈ ఆల్కహాల్ కానీ ఇంకా సిగరెట్లు కానీ ఇంకా మిగతా ఇతర మత పదార్థాలు ఏవైనా కూడా వీరు తీసుకోకుండా ఉండాలని అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో మేము పెడుతూ యువతని ఒక మంచి మార్గంలో పెడుతూ అందరినీ కూడా చెడు వ్యసనాలు మానిపించే విధంగా మా యొక్క కర్తవ్యంతో మేము ముందుకు వెళ్తున్నామని
మీకు వెళ్తుంటూ ఈ ప్రోగ్రామ్ కట్టినటువంటి మా ముఖ్య అతిథి కానివ్వండి, మా సర్పంచ్ గారికి, లతా మహేందర్ గారికి, తర్వాత ఈ పాల్గొన్నటువంటి పిల్లలు పెద్దలు యువకులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ జై ఫిట్ ఇండియా, జై భీమ్. సిద్దిపేట జిల్లా మిరుదొడి మండలం జంగపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే రఘునందనరావు పర్యటించారు. గ్రామంలోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు దాకా జూన్ దాకా అయితే కొత్త జీవో రాస్తాము. జూన్ తర్వాత కొత్త జీవో వస్తే పేపర్లలో వస్తుంది, మీకు అందరికి తెలుస్తుంది. సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం జూన్ తర్వాత ఇస్తామని చెప్పేసి జూన్ దాకా జూన్ తర్వాత కొత్త జీవో వస్తే ఖచ్చితంగా నిన్న దగ్గర కలిపి వస్తున్నా మేము అని చెప్పి నేను ఒక ఇల్లు నీకు రాసిస్తాను. దానికి నేను ఏం చేయను, తాను జీవో కంటే ముందుగా కట్టుకున్న వాళ్ళకి ఇయ్యలేమని జీవో జూన్ తర్వాత వస్తుంది. ఇంకేమైంది, మంచిగా బంగారం ఉంది, గంటలు ఉన్నాయి. మిమ్మల్ని వీరారెడ్డిపల్లిలో మెరుదొడ్డికో రమ్మనే బదులు సాధ్యమైనంత తొందరగా మీ ఊర్లోనే ఒక హెల్త్ క్యాంప్, అన్ని రకాలైనటువంటి వైద్య పరీక్షలు చేసేందుకు ఒక హెల్త్ క్యాంప్ను కూడా ఒక నెల రోజుల్లోపు మీ గ్రామంలో నిర్వహిస్తాం. అన్ని రకాల డాక్టర్లు వస్తారు, మీకే టెస్ట్ చేసిపోతారు కాబట్టి మీరు ఎక్కడికి ఆరోగ్యం గురించి టెన్షన్ పడకండి. ఇకపోతే అసంపూర్తిగా ఉన్నటువంటి డ్వాక్రా భవనం ఒకటి సగం కట్టి ఆగిపోయింది, యాదవ సంఘ భవనం ఒకటి సగం కట్టి ఆగిపోయింది, దళిత సోదరులకు సంబంధించినటువంటి మాధవ సోదరులకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ అది డిస్మెటల్ అయ్యేటువంటి పరిస్థితులలో ఉంది, ముదిరాజ సోదరులకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ దెబ్బతిని ఉంది అని చెప్పింది. ఈ నాలుగు భవనాలని ఇప్పుడు నేను యాక్చువల్గా మీటింగ్ పెట్టుకోవాలని అనుకోలేదు, కానీ మొదటిసారి వస్తున్నాను, ఉద్దేశం కొద్ది టెంట్ స్టే చేసి ఇవాళ మాట్లాడుతున్నాను. లేకపోతే నేను అంతా ఇబ్బంది సమస్య చెప్పుకోవడం, మాకు ఇబ్బందిని బాధించినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే లేదా మా సమస్యలు ఇంతమందిలో మేము చెప్పుకోలేము, ఇంతమందిలో చెప్పుకుంటే మా కుటుంబ సమస్యలు మా సమస్యలు ఇబ్బంది అవుతాయి అని అనుకుంటే, నేను ఎక్కువ శాతం అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దుబ్బాకలో మారెమ్మగుడి దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్, అది రఘునందన్ రావు ఇల్లు కాదు. మేము టీఆర్ఎస్ వెళ్ళాం, మేము కాంగ్రెస్ వెళ్ళాం, గాడికెట్లో పోతాం, ఎమ్మెల్యే కూడా అక్కడ వాళ్ళు చెప్తారు కాబట్టి మీకు ఎవరికైనా ఎప్పుడైనా ఇబ్బంది అనిపించి దుబ్బాక వైపు వచ్చినప్పుడు నన్ను కలవాలనుకుంటే దయచేసి నిర్మోహమాటంగా అక్కడ ఉన్నటువంటి క్యాంప్ కార్యాలయానికి వచ్చి కలవాల్సిందిగా మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటున్నాను. ఎలక్షన్లు లేవు, పార్టీలు లేవు, జెండాలు లేవు, 3 ఏళ్ల తర్వాత మళ్ళీ కొట్లాడుకునేటప్పుడు పార్టీలు జెండాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కేవలం అభివృద్ధిని మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇంతపై దూరం ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి ఊరు, దాదాపు 2000 జనాభా ఉన్నటువంటి ఈ ఊరు ఇంకా సౌకర్యం లేక ఇబ్బంది పడడం అనేది బాధాకరం. మార్పు కోసం మీరందరూ కూడా నన్ను గెలిపించారు, ఖచ్చితంగా మీరు ఎన్ని ఆశలు పెట్టుకొని ఎన్ని ఆకాంక్షలు పెట్టుకొని ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నన్ను ఆశీర్వదించినటువంటి జంగపల్లి గ్రామ పెద్దలందరికీ కూడా మళ్ళీ ఖచ్చితంగా నాకున్నటువంటి ఈ 3 సంవత్సరాల కాలపరిమితిలో మిరుదొడ్డి మండలంలో జంగపల్లికి అన్ని ఊర్ల కంటే ఎక్కువ పైసలు పోతున్నాయని మిగతా సర్పంచ్ని నిలబెట్టుకునేదాకా మీ ఊరికి పైసలు ఇస్తానని చెప్పి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం మదిర గ్రామం ఎల్లాపూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత బహుజన ఫ్రంట్ జిల్లా 6వ మహాసభ కరపత్రాలను విడుదల చేశారు. ఈరోజు దుబ్బాక మండల కేంద్రంలోని ఎల్లాపూర్లో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా 6వ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ నెల 12వ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో జిల్లా మహాసభ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దళిత సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు, బహుజన ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ శివారులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రక్కన గల భూమిలో అక్రమ నిర్మాణాలపై ఏబీవీపీ నాయకులు చేసిన విజ్ఞప్తి మేరకు విచారణ జరిపిన తహసీల్దార్ నోటీసు ఇచ్చి కూల్చివేశారు. నా పేరు బోడ బుచ్చిబాబు, నేను యాదగిరిగుట్ట టౌన్ సెక్రటరీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుని.
ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసినప్పటికీ మనం ఏబీపీ దృష్టిలోకి వచ్చింది. మనము ఆర్డీఓ గారికి మరియు కుమారో గారికి వినతి పత్రం ఇవ్వడంతో ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలని తీసేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎకరం 18 గుంటలు ఏదైతే ఇంకా పక్కన ఉన్న ల్యాండ్ కూడా కబ్జాదారులు కబ్జా చేసినప్పటికీ అది మొత్తం కలిపి ఎకరం 18 గుంటలు మొత్తం కాలేజీకి కేటాయించాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే కాలేజీ భూమి ఇంకా కేటాయించలేదు, కరెక్ట్ లేఅవుట్ మొత్తం వేయలేదు కాబట్టి మొత్తం 2 ఎకరాలు కేటాయించారు స్టార్టింగ్లో. అదే మొత్తం కలిపి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం కాలేజీకి కేటాయించాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారిపేట గ్రామం మరియు బేబీపేట ఉమ్మడి మండలాల్లో నేడు కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్ రైతు వేదికలను ప్రారంభించారు. ఇవి ఇవాళ వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.